నమస్కారం. ఈ మధ్యకాలంలో మనం తరచు చూస్తూ ఉన్నాం, ఎగ్జామ్స్ ఫెయిల్ అయినా లేకపోతే ఎగ్జామ్స్ లేట్ అయినా, లైక్ గ్రూప్ ఎగ్జామ్స్ కానీ ఇట్లాంటి గవర్నమెంట్ పెట్టాల్సినవి లేట్ అయినా, లేకపోతే పేపర్ లీక్ అయినాయి మళ్ళీ రీ ఎగ్జామ్స్ అని, ఇలా చాలా చాలా జరుగుతూ ఉన్నాయి ఈ మధ్యకాలంలో. ఈ గవర్నమెంట్ ఇన్ఎఫిషియన్సీ వల్లనో లేకపోతే అందులో ఉన్న ఆఫీసర్స్ ఇన్ఎఫిషియన్సీ వల్ల ఇవన్నీ జరుగుతూ ఉండే వరకల్లా స్టూడెంట్స్ చాలామంది సూసైడ్ అటెంప్ట్స్ చేయటము, లేకపోతే డిప్రెషన్లోకి పోవటము, లేకపోతే వాళ్ళ కెరీర్ మొత్తం కూడా నాశనం చేసుకోవటం, మళ్ళీ ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యి రాద్దామన్న పరిస్థితి లేకుండా తయారవుతూ ఉంది. ఎన్నిటికి కారణం ఏంటి అని అంటే మెంటల్ వెల్నెస్ సరిగ్గా లేకపోవటం, అంటే మెంటల్ హెల్త్ స్ట్రాంగ్గా లేకపోవటం. ఎట్లా ఉంటుంది మెంటల్ హెల్త్ స్ట్రాంగ్ అని అంటే, ముఖ్యంగా యూ షుడ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. అంటే సెల్ఫ్ కేర్ అనేది చాలా బాగా తీసుకోవాలి, అంటే మన గురించి మనం కేర్గా ఉండాలంటే ప్రతి ఇష్యూస్లో కూడా, అంటే వాకింగ్ చేయటం, రన్నింగ్ చేయటం, తినే ఫుడ్ దగ్గర నుంచి, నిద్రపోయే దగ్గర నుంచి, గుడ్ హ్యాబిట్స్ దగ్గర నుంచి, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ అన్నమాట. నెక్స్ట్ బయట కనెక్ట్ అయి ఉండాలన్నమాట ఎక్కువ మందితో, లేదంటే ఇంట్లో ఫ్యామిలీతో కూడా మాట్లాడుతూ ఉండాలి, ఓపెన్ అవుతూ ఉండాలి, బయట ఫ్రెండ్స్ ఉంటే మాట్లాడుతూ ఉండాలి. సో ఇవన్నీ కూడా మనకి ఆ ఇంటర్ కనెక్టెడ్నెస్ అనేది బాగా పెరిగిపోతూ ఉంటుంది. అలాగే నేచర్లో అడ్వెంచర్స్ చేస్తూ ఉండాలి, అంటే వాకింగ్ కానీ లేకపోతే గేమ్స్ కానీ, స్పోర్ట్స్, ట్రెక్కింగ్ ఇట్లాంటివన్నీ చేస్తూ ఉంటే మైండ్ క్రియేటివిటీ పెరుగుతుంది అన్నమాట. యూత్కి పర్టికులర్గా ఇవన్నీ చేస్తూ ఉంటే యూత్లో ఏమవుతుంది అని అంటే ఇంటర్ కనెక్టెడ్నెస్, ఇంటర్ పర్సనల్ రిలేషన్స్ స్కిల్స్ పెరుగుతాయి, తర్వాత ఒక మంచి ఆలోచనలు, అంటే రిస్కీ బిహేవియర్ అనేది తగ్గుతుంది అన్నమాట. అలాగే ఇలాంటి పనులన్నీ చేయడానికి క్రియేటివిటీ పెరగటం వలన జాబ్ ఒక్కటే మనకు ఆధారం కాదు, జాబ్ ఉంటేనే మనం బతకాలి బతుకుతాం అన్నది పోయి అందరం కూడా ఒక ఎంటర్ప్రినర్ లాగా అయిపోతారనమాట. అంటే మీ ఊర్లో ఏం దొరుకుతాయి దాన్ని ఒక సోర్స్ ఆఫ్ బిజినెస్గా తయారు చేయటం, దాన్ని ఇప్పుడు ఆన్లైన్లో పెట్టడం, దాన్ని మనం ఆన్లైన్లో సేల్ చేసి ఒక ఎంటర్ప్రినర్గా, అంటే ఒక స్టార్టప్ తయారు చేస్తారు, అంటే క్రియేటివిటీ బ్రెయిన్ అన్నది వస్తుంది. అలా ఆలోచన చేయాలని అంటే అన్నిటికి మూల కారణం మెంటల్ హెల్త్. ఈ మెంటల్ వెల్నెస్, స్ట్రాంగ్ మెంటల్ హెల్త్ కావాలి అని అంటే ఖచ్చితంగా మనం పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. నమస్కారం.